ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు రాయలసీమ. సీఎం జగన్ది కూడా అదే ప్రాంతం. ఇక్కడ నుంచి గెలవాలంటే ఫ్యాక్షన్ రాజకీయాలతో పాటు ఆర్థికంగానూ భారీ బలంగా ఉండాలి. అయితే కూటమి మాత్రం రాయలసీమలో వెనుకబడిందనే చెప్పుకోవచ్చు. హిందూపురం కుప్పంలో తప్ప మరెక్కడా టీడీపీ గెలవలేదు. 2014లో రాయలసీమ మెజారిటీ సీట్లు కోల్పోయిన టీడీపీ 2019లో సింగిల్ డిజిట్కే పరిమితమైంది. కడప, చిత్తూరు జిల్లాలో ఇప్పటికీ కూటమి పార్టీ వెనుకబడే ఉంది. ఇదే విషయాన్ని పవన్ సైతం అంగీకరించారు. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం మెరుగుపడి మెజారిటీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపిక, పొత్తుల ప్రభావంతో కూటమి ముప్పుతిప్పలు పెడుతోంది. రాయలసీమ, 4 జిల్లాల్లో కూటమి పరిస్థితి ఇప్పుడు కాస్త ప్రశ్నార్థకంగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిన్న రాజంపేట నియోజకవర్గంలో జరిగిన కూటమి ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్లు సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి పదునైన విమర్శలు గుప్పించారు. కోస్తా అంతా క్లీన్ స్వీప్ చేస్తామని సవాల్ చేశారు. రాయలసీమలను పాగా వేస్తామని ఛాలెంజ్ చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలు తగ్గిపోతున్న సమయంలో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి కలిసి మళ్లీ వాటిని పెంచి పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. రాయలసీమలో చక్రం తిప్పుతున్న వైసీపీని కూటమి ఢీకొట్టగలదా? కొంత వెనుకబడి ఉన్నామన్న పవన్ మాటల వెనుక ఆంతర్యమేంటి? ఈసారి రాయలసీమలో వైసీపీకి చరమగీతం పాడతారా? మొత్తం సమూలంగా వైసీపీని తుడిచిపెట్టేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వస్తుంది, ఒక్క సీటు రాదు అక్కడ. మన రాయలసీమలో కూడా వైసీపీని నేలకి అంటించేయాలి, నేలకి తుడిచిపెట్టేయాలి అండి. ఇది మీకు ధైర్యం కావాలి. దీనికి నేను మీకు ధైర్యం ఇస్తున్నా. మీ ప్రాణానికి నా ప్రాణం వద్దు. మీరు బయటకు వచ్చి బలంగా ఓటేయండి. మీరు బయటకు వచ్చి బలంగా ఓటేయండి. భయపడకుండా ఓటేయండి. నేను నా ప్రాణాలకి, మీ ప్రాణాలకి నా ప్రాణం అంటే అసలు బయటికి రండి. ఈ దౌర్జన్యాన్ని అరికట్టండి. జగన్మోహన్ రెడ్డిని అత్త పత్తాళ్ళకి కింద తొక్కి పడేయండి. ఇక ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు రాయలసీమ. అలాంటి రాయలసీమలో ప్రస్తుతం ఉన్న కూటమి పార్టీ వెనుకబడింది అంటూ కూడా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే కోనసీమలో పార్టీ పరంగా క్లీన్ స్వీప్ చేస్తాము, అన్ని సీట్లు మేమే గెలుచుకుంటామంటూ కూడా పవన్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇటు రాజకీయాలతో పాటు ఆర్థికంగానూ భారీ బలంగా ఉండాలి. అయితే కూటమి మాత్రం రాయలసీమలో వెనుకబడిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి అంటూ కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడం సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, ఇటు పవన్ కళ్యాణ్ అయితే నిన్న జరిగిన సభలో కొన్ని వ్యాఖ్యలు చేశారు, వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి, దీన్ని ఎలా చూడాలంటారు శివ? మొత్తం మీద చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా వాస్తవ పరిస్థితికి దగ్గరగా ఉన్నాయి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 1983 తర్వాత 1-2 సందర్భాల్లో తప్ప ఎప్పుడూ కూడా రాయలసీమలో ఉన్న 52 నియోజకవర్గాల్లో అనుకున్న స్థాయిలో నియోజకవర్గాలు, సగం నియోజకవర్గాలు సాధించిన సందర్భాలు 1-2 మాత్రమే ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే చిత్తూరులో 14, అనంతపురంలో 14, కర్నూలులో 14, కడపలో 10, ఇట్లా దాదాపుగా 52 అసెంబ్లీ స్థానాలనే బేరేజ్ వేసుకుంటే 52 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఇప్పుడు వైసీపీ ఉన్నా కానీ అక్కడ బలం ఎక్కువగా కాంగ్రెస్ కానీ ఇప్పుడు వైసీపీ కానీ ఉన్న పరిస్థితి కనిపించింది. తాజాగా చూసుకుంటే నెల్లూరు నుంచి, నెల్లూరు కూడా కొంచెం ఆఫ్ ఆఫ్ ఉంటుంది. ప్రకాశం నుంచి కూడా ఇటు ఉత్తరాంధ్ర వరకు దాదాపుగా ఈ 9 జిల్లాల్లో ఖచ్చితంగా మేము క్లీన్ స్వీప్ చేస్తామనేది పవన్ కళ్యాణ్ బలంగా గట్టిగా చెప్తా ఉన్నారు. ఇక రాయలసీమ విషయాన్ని మనం ప్రధానంగా అంశించుకుంటే కనుక చిత్తూరు, కడప జిల్లాలకు సంబంధించి కూటమి కొంత వెనుకబడిన పరిస్థితి కనిపించింది. ఆర్థికంగా కానీ, ఫ్యాక్షన్ పరమైన రాజకీయాల విషయంలో కానీ, లేకపోతే అక్కడున్న అభ్యర్థుల ఎంపిక, ఆ తర్వాత కూటమిలో భాగంగా పొత్తులు చిత్తుల్లో భాగంగా ప్రామాణికం చేసుకోవడం విషయంలో కానీ ఈ 2 జిల్లాల్లో కొంత కూటమి పూర్తి స్థాయిలో వెనకబడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో అయితే కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే కూటమికి కనిపిస్తూ ఉంది. అక్కడ దాదాపుగా 4-5 స్థానాల్లోనే గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి కూడా
పవన్ కళ్యాణ్ అంతరగ్గుల దగ్గర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఇక కర్నూలు అనంతపురానికి సంబంధం చూసుకుంటే కూటమి కొంత బలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అనంతపురం చాలా బలంగా ఉందనేది కూటమి నేతల అభిప్రాయం కనిపిస్తూ ఉంది. కర్నూలు దాదాపుగా 50% అబో బాగా ఉందనేది కూటమి నేతల అభిప్రాయం. కడపకు సంబంధించి 70% అధికార పక్షానికి అనుకూలంగా ఉంది. చిత్తూరుకు సంబంధించి దాదాపుగా 50-50 ఛాన్సెస్గా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే రానున్న 17 రోజుల వ్యవధిలో ఏదైతే కూటమి వీక్గా ఉన్న ప్రాంతాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలనేది పవన్ కళ్యాణ్ అలాగే కూటమి నేతల ఆలోచనగా కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే నిన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా రాయలసీమ ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేసిన పరిస్థితి. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరు కూడా మాజీ ముఖ్యమంత్రులు. గతంలో ఎప్పుడు కూడా వీరు ఒకే వేదికపై కనిపించిన సందర్భాల్లో కానీ రాయలసీమలో పాగా వేయాలంటే ఇటువంటి ఇగోలు పక్కన పెట్టాలనేది వీరిద్దరు ఏజెండా కనిపించింది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం వీరు ఆ దిశగా పావులు గదుపుతున్నారు. ఇక 4 జిల్లాలు, నెల్లూరు నుంచి కూడా బాగా ఉన్నాము, ఆ 4 జిల్లాల్లోనే కొంత మైనస్ ఉంది, ఆ మైనస్ని కూడా కట్టడి చేసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూటమి నేతలు చెప్తా ఉన్నారు. అదే అభిప్రాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ వాస్తవ పరిస్థితిని, రాయలసీమలో మనం కొంత వెనుకబడి ఉన్నాం, ఖచ్చితంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలంటే మీరు యాక్టివ్ కావాలనేది ఆయన అభిమానులకి, కార్యకర్తలకి దిశానిర్దేశం చేసే ప్రయత్నాన్ని అయితే చేసినట్లు కూడా మనం భావించాలి. శివ, అలాగే చూసుకుంటే పవన్ కళ్యాణ్ కూడా జగన్ కి రాయలసీమలో చిరమగీతం పాడాలి అంటూ కూడా అందరికీ పిలుపునిచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి దీనికి సంబంధించి రాయలసీమలో బాగా వేయాలంటే మున్ముందు ఎలాంటి ప్లాన్స్ చేస్తుందనుకోవచ్చు శివ? ఖచ్చితంగా అక్కడ 3-3 ప్రధానమైన అంశాలు. ఒకటి, కూటమికి సంబంధించిన నేతలు ఫ్యాక్షన్ రాజకీయాలకి అలవాటు పడాలి. ఎందుకంటే రాయలసీమలో ఉన్న 52 నియోజకవర్గాల్లో 30 నియోజకవర్గాల పైగా కూడా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలు. సో ఆ 30 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఫ్యాక్షన్ రాజకీయానికి లింక్ అయి ఉంటే ఖచ్చితంగా అక్కడ కొంత ఎడ్జ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. 2, ఆర్థిక పరమైన అంశాలు. సో ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి చూసుకుంటే రాయలసీమ 4 జిల్లాలకు సంబంధించి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వీరు ముగ్గురు కూడా ప్రస్తుతం అధికారంలో ఉండటం కూడా చాలా బలమైన, ఆర్థికంగా బలమైన నేతలు ఉన్నారు. వీరు ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కోట్లు పెట్టడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ కూటమి నేతలు అధికారం లేకపోవడం, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆర్థిక పరంగా పూర్తి స్థాయిలో కూడా సెటిల్ చేసే ప్రయత్నాల్లో వాళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఆర్థిక పరమైన అంశాల్లో కూడా ఖచ్చితంగా మునుముందు సెట్ అవుతామని చెప్పి ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇక 3 అంశానికి చూసుకుంటే కూటమికి సంబంధించి ఎక్కడైతే ప్రధానంగా పోటీ చేస్తున్నారు, ముఖ్యంగా రాజంపేట పార్లమెంటు విషయంలో కానీ, ఇటు చిత్తూరు అసెంబ్లీ విషయంలో కానీ, చిత్తూరు ఎంపీ విషయంలో కానీ, సో ఈ 3 చోట్ల కూడా కొంత కూటమి నేతల్లో లుకలుకలు ఉన్నవి. వాటిని సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి, ఇమ్మీడియట్లీగా చేయాల్సిన పరిస్థితి అది కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ 3 కనుక వారు ఐడెంటిఫికేషన్ చేసి సెటరేట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతంలో కూటమి కూడా అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి వారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే రానున్న 4-5 రోజుల్లో కార్యాచరణ రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ శివ.